రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే ఎవడు అసలు ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ మామూలుగా అసలు ఆస్కార్ రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టో కొట్టుడు అసలు ఇట్లా ఇంకెవడో దరిదాపుల్లో కూడా నో నామినేషన్స్ ఆవిర్భావ సభ మొత్తం కంటే నాలుగైదు పోటీలు ఉంటాయి కదా ఆ నాలుగైదు పోటీలో ఆవిర్భావ సభ లేకపోతే మంగళగిరి సభ ఈ సభ ఇప్పటం సభ బందర సభ ఇవే వస్తాయి కాంపిటీషన్ అతనే పోటీలు ఈ రాజకీయ ఇక ఆస్కార్లు ఎవడతారు మన నో నామినేషన్స్ ఆల్ నామినేషన్స్ బై పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఏం చెప్తాం ఆయన ఈయన చెప్తాడు రాజకీయాల గురించి నీతుల గురించి ప్రజాసేవ గురించి కమిట్మెంట్ గురించి 2 నెలలకు 2 రోజులు వచ్చి వెళ్తాడు శనివారం ఆదివారం ఈయన రాజకీయాల గురించి కమిట్మెంట్ల గురించి మాట్లాడు చెప్పిన తెల్లారు విమానం ఎక్కి దాంతోపాటు గాల్లో గెలిచిపోతాయి ఆ మాటలన్నీ విమానం ఎక్కువ వస్తాడు దిగుతాడు తప్పేం లేదు డబ్బులు ఉన్నాయి యాక్షన్ చేస్తున్నాడు 50 కోట్లు తీసుకుంటాం తప్పేం లేదు 50 కదా 70 తీసుకో 90 తీసుకో మాకేం ఈర్చి లేదు కాకపోతే ఇక్కడ మాట్లాడిన మాటలు విమానంలో ఎక్కంగానే అవి కూడా గాల్లో గెలిచిపోతున్నాయి అనే చెప్తున్నాం అంతే